నేను డాక్టర్ శకుంతల ఘోష్ సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్ ఈరోజు నేను థైరాయిడ్ గ్లాండ్లో ఉన్న వ్యాధుల గురించి మాట్లాడతాం సో థైరాయిడ్ గ్లాండ్లో మోస్ట్ కామన్ ఒకటి మెడికల్ కండిషన్ ఉంటుంది దాన్ని హైపోథైరాయిడిజం అంటాం సో హైపో థైరాయిడిజం అంటే ఏంటి ఆ థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఒక ఎసెన్షియల్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ హార్మోన్ పేరు థైరాక్సిన్ హార్మోన్ ఆర్ థైరాయిడ్ హార్మోన్ సో ఆ థైరాయిడ్ హార్మోన్ బాడీకే చాలా ఫంక్షన్స్ కంట్రోల్ చేస్తాయి మెటబాలిజం ఎంటైర్ మెటబాలిజంని కంట్రోల్ చేస్తాయి ఫ్రమ్ హెడ్ టు టో సో హైపోథైరాయిడిజం అంటే ఈ కండిషన్లో ఆ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి బికాజ్ గ్లాండ్ ఫంక్షన్ చాలా వీక్ అయిపోతాయి అది కొన్ని ఫిజియాలజికల్ కండిషన్స్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్యూబర్టీలో సో పెరిగే పిల్లలకి యూజువలీ అమ్మాయిలకి ఏంటంటే మెచ్యూర్ అయినప్పుడు కూడా లేకపోతే ఏదైనా ప్యూబర్టీ అప్పుడు లేకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు ఇట్లాంటి కండిషన్స్లో థైరాయిడ్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది బాడీకి అలాంటి అప్పుడు హైపోథైరాయిడిజం అనే కండిషన్ ఒక్కొక్కసారి కనిపిస్తాయి సో థైరాయిడ్ గ్లాండ్ ఏంటంటే అప్పుడు చాలా ఎన్లార్జ్ అవుతుంది అండ్ థైరాయిడ్ హార్మోన్ లెవెల్ బ్లడ్లో టీ త్రీ టీ ఫోర్ ఇవి తగ్గుతాయి అండ్ టీఎస్హెచ్ లెవెల్స్ పెరుగుతాయి సో ఈ కండిషన్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం గుర్తించవచ్చు అట్లాంటి అప్పుడు ఏంటంటే దీని ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటే రీప్లేస్మెంట్ థెరపీ సో థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్ చేయటం బై మీన్స్ ఆఫ్ టాబ్లెట్స్ ఎల్ట్రాక్సిన్ ఆర్ థైరాక్సిన్ హార్మోన్ ట్యాబ్లెట్స్ ఉంటుంది అవి మనం డోస్ అంటే మన రిపోర్ట్ ప్రకారం టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ అండ్ టీఎస్హెచ్ లెవెల్స్ చూసి దాన్ని బట్టి ఆ ఎల్ట్రాక్సిన్ డోస్ ప్రిస్క్రైబ్ చేస్తాము అండ్ ఎవ్రీ త్రీ మంత్స్ ఆ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ రిపీట్ చేస్తే ఆ డోస్ సరిపోతుందా లేదా దాన్ని పెంచాలన్నా తగ్గించాలా అట్లా మనం డిసైడ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు హైపోథైరాయిడిజంకి సిమ్టమ్స్ ఏంటి సో హైపోడిజంలో నెక్ దగ్గర కొంతమందికి స్వెల్లింగ్ వచ్చేస్తుంది లోవర్ పార్ట్లో దాంతోపాటు కొంతమందికి వెయిట్ గెయిన్ అవుతుంది తర్వాత జుట్టు ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటుంది జుట్టు ఊడుతూ ఉంటుంది స్కిన్ ఒక్కొక్కసారి బాగా రఫ్ అవుతుంది వాయిస్లో చేంజెస్ వస్తాయి అంటే గొంతు కొంచెం బొంగురా లో వాయిస్ అవుతుంది అండ్ ఎక్కువగా టైర్డ్నెస్ అండ్ నిద్రపోవాలని అనిపిస్తుంది లెథార్జీ ఉంటుంది వర్క్ మీద ఎక్కువగా ఎనర్జీ ఉండదు తొందరగా అలసిపోవటం అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి తర్వాత కొంతమందికి వేరే చేంజెస్ కూడా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్కి ఒక్కొక్కసారి పీరియడ్స్ రెగ్యులర్గా రాదు ఎప్పుడైనా మంత్లీ పీరియడ్స్ రాకుండా వన్ టూ మంత్స్ గ్యాప్ కూడా ఉంటుంది బ్లీడింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి జస్ట్ వన్ టూ డేస్ బ్లీడింగ్ చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది అండ్ ఇవి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి హైపోథైరాయిజంవి సో ఇవి ఎట్లా గుర్తించాలంటే ఏంటి స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే లేకపోతే మీరు ఎవరైనా ఎండోక్రినాలజిస్ట్ దగ్గర వెళ్తే వాళ్ళు థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేస్తారు అంటే థైరాయిడ్ ప్రొఫైల్ దాంట్లో టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ అండ్ టీఎస్హెచ్ లెవెల్స్ చూస్తారు అండ్ థైరాయిడ్ గ్లాండ్లో ఇక్కడ స్వెల్లింగ్ ఏమైనా అనిపిస్తే నెక్లో అల్ట్రాసౌండ్ ఆఫ్ ద నెక్ చేసి థైరాయిడ్ గ్లాండ్ సైజ్ అనేది ఎన్లాజ్ ఉందా లేదా దాంట్లో ఏమైనా సిస్ట్ ఫామ్ అయిందా నాడ్యూల్ ఫామ్ అయిందా లేకపోతే కొలాయిడ్ గాయిటర్ అట్లాంటి ఏమైనా ఉందా లేదా దాంట్లో ఏమైనా ట్యూమర్స్ అట్లాంటి ఏమైనా ఉందా అవి గుర్తించవచ్చు గుర్తించవచ్చు సో ఇంకోటి కండిషన్ హాషిమోటోస్ థైరాయిడాస్ అంటారు ఆటో ఇమ్యూన్ కండిషన్ అందులో కూడా అది అల్ట్రాసౌండ్ అండ్ ఎఫినేసీ చేసి ఆ కండిషన్ని గుర్తించవచ్చు అలాంటి కండిషన్లో కూడా హైపోథైరాయిడిజం అవుతుంది అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కండిషన్ తగ్గిపోతుంది